हेलो फ्रेंड्स, वेलकम टू संध्या टेस्टी ट्री। नेनु मी संध्या अनि ఈ రోజు రెసిపీ పల్లీల చట్నీ। ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా రైస్ లోకైనా ఎందులో అయినా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ఇలా ఒక్కసారి చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి। మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులో పల్లీలను వేసుకోండి। పల్లీలను వేసుకున్నాక ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। పల్లీలను ఎప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ని హై లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది గానీ బాగా ఫ్రై అయ్యి ఉండవు। పల్లీలు ఈ వీడియోలో చూపించినట్లుగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। పల్లీలు చల్లగైన తర్వాత దీనిపై ఉన్న పొట్టుని తీసుకోండి। పొట్టు తీసుకున్న తర్వాత పల్లీలను స్టోర్ చేసుకోండి। చట్నీకి ఎంత అవసరమవుతాయో అన్ని పల్లీలను తీసుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులో మీడియం సైజ్ లో ఉన్న 2 ఆనియన్స్ ని స్లైసెస్ గా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి। అలాగే ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ ని వేసుకొని దీనిపై మూత పెట్టి ఉల్లిపాయలను బాయిల్ చేసుకోవాలి। ఇలా బాయిల్ అవుతుండగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి। ఆనియన్స్ లో ఉన్న వాటర్ డ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఇందులో కొంచెం చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోండి। ఇవి బాయిల్ చేసుకున్న ఆనియన్స్ కదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ ను వేసుకోండి। ఆయిల్ వేడిగా అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి। అలాగే ఇందులో కారానికి సరిపడినంత ఎండి మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోండి। ఎండి మిరపకాయల్ని జీలకర్రని వేసిన తర్వాత వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి। ఈ రెండు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా పల్లీలను ఫ్రై చేసుకున్నాం కదండి, పొట్టు తీసుకున్న పల్లీలను 1/2 కప్పును వేసుకోండి। పల్లీలను వేసిన తర్వాత దీనిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి। పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత స్పూన్ తో ఇలా ఒకసారి అనుకొని ఆనియన్ చింతపండు ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ ని వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చట్నీకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ ని వేసుకొని సరిపడినంత salt ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సైడ్ కి పెట్టుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా జీలకర్రను ఎండి మిరపకాయలను ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ లోనే వేడిగా అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ మినపగుళ్ళును, 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవి ఫ్రై అవుతుండగా ఇందులో ఒక రెమ్మ కరివేపాకును, చిటికెడు ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండి మిరపకాయని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి। చట్నీని ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి। ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ రెడీ అండి। మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి। Thank you for watching.